హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ థర్మల్ ఇంజనీరింగ్లో జెట్ ప్రొపల్షన్లో పల్స్ జెట్ ఇంజిన్ గురించి మనం ఈరోజు బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాము సో దీనికంటే ముందు మనం ర్యామ్ జెట్ ఇంజిన్ గురించి అండ్ టర్బో జెట్ ఇంజిన్ గురించి అండ్ అదేవిధంగా రాకెట్ ఇంజిన్ గురించి టర్బో ప్రొపల్లర్ గురించి సో ఇవన్నీ కూడా మనం బేసిక్గా చెప్పుకున్నాము అండ్ అలాగే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన వీడియోస్ అండ్ అదేవిధంగా టెక్నికల్ వీడియోస్ సేఫ్టీ వీడియోస్ అవన్నీ కూడా చూడండి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది సో ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము సో మీరు క్లిక్ చేసినట్లయితే గ్రూప్లో జాయిన్ అవుతారు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి సో ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి ఈ వీడియోస్ అనేవి సో ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ చూద్దాం పల్స్ జెట్ ఇంజిన్ అంటే ఏంటి అండ్ దాని యొక్క వర్కింగ్ ఏంటి అనేది ఓకే సో పల్స్ జెట్ ఇంజిన్ అంటే ఇలా ఉంటుంది ఓకే సో దాని యొక్క డిస్క్రిప్షన్ చూస్తే ఏ పల్స్ జెట్ ఇంజిన్ ఈజ్ ఎన్ ఇంటర్మీడియంట్ కంబషన్ ఇంజిన్ సో ఈ పల్స్ జెట్ ఇంజిన్ అనేది ఇంటర్మిటెంట్ కంబషన్ ఇంజిన్ అండ్ ఇట్ ఆపరేట్స్ అనే సైకిల్ సిమిలర్ టు రెసిప్రోకేటింగ్ ఇంజిన్ సో రెసిప్రోకేటింగ్ ఇంజిన్ ఏదైతే సైకిల్ మీద ఆపరేట్ అవుతుందో దానిలాగే సిమిలర్గా ఈ పల్స్ జెట్ ఇంజిన్ అనేది కూడా ఆపరేట్ అవుతుంది ఇంటర్మీడియెట్గా కంబషన్ అనేది అవుతుంది ఓకే వెర్ ఇస్ ద టర్బోజెట్ అండ్ ర్యామ్ జెట్ ఇంజిన్స్ ఆర్ కంటిన్యూస్ ఇన్ ఆపరేషన్ ఈ టర్బోజెట్ ఇంజిన్ రామ్ జెట్ ఇంజిన్ అయితే దాని యొక్క ఆపరేషన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం పల్ జెట్ ఇంజిన్కి ఇంటర్మీడియట్గా ఉంటుంది ఈ రామ్ జెట్ ఇంజిన్ అండ్ టర్బోజెట్ ఇంజిన్ ఆర్ బేస్డ్ ఆన్ బ్రేటాన్ సైకిల్ మీద అవి వర్క్ చేస్తూ ఉన్నాయి ఏ పల్ జెట్ ఇంజిన్ లైక్ అన్ యాన్థాయిడ్ అంటే డెవలప్స్ థ్రస్ట్ బై హై వెలాసిటీ ఆఫ్ జెట్ ఆఫ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ సో ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా మనకి హై వెలాసిటీ రావాలి సో హై ఆ హై వెలాసిటీ వస్తేనే ఈ జెట్ అనేది ఇలా ముందుకు వెళ్తుంది ఆ హై వెలాసిటీ అనేది ఈ పల్స్ జెట్ ఇంజిన్ అనేది ఆ ఎగ్జాస్ట్ థ్రస్ట్ ఏదైతే ఉందో హై గ్యాసెస్ హై వెలాసిటీ అనేది క్రియేట్ అవుతుంది వితౌట్ ది ఎయిడ్ ఆఫ్ కంప్రెసర్ ఆర్ టర్బైన్ ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి ఈ ఇంజిన్లో కంప్రెసర్ ఉండదు టర్బైన్ ఉండదు అయినా కూడా మనకి ఎగ్జాస్ట్లో హై వెలాసిటీ అనేది జనరేట్ అవుతుంది దానివల్లే ఈ టర్బైన్ అనేది ముందుకు వెళ్తుంది ఓకే ఇట్స్ డెవలప్మెంట్ ఈజ్ ప్రైమర్లీ డ్యూ టు ది ఇనబిలిటీ ఆఫ్ ది ర్యామ్ జెట్ టు బి సెల్ఫ్ స్టార్టింగ్ సో ర్యామ్ జెట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో సెల్ఫ్ స్టార్టింగ్ అనేది ఒక ప్రాబ్లం దాన్ని అధిగమించడం కోసమనే ఈ పల్స్ జెట్ ఇంజిన్ అనేది తయారు చేయడం జరిగింది ఓకే ఇక్కడ మనం దీని యొక్క కాంపోనెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ ఎయిర్ అనేది ఎలా ఎంటర్ అవుతుంది సో ఇది గ్రిడ్ ఓకే ఈ ఎయిర్ ఎలా ఎంటర్ అయినప్పుడు ర్యామ్ ఎఫెక్ట్ వల్ల డిఫ్యూజర్లో ఏమవుతుంది అంటే మనకి కంప్రెస్ అనేది జరుగుతుంది కంప్రెషన్ ఆ ఎయిర్ అనేది కంప్రెస్ అవుతుంది ర్యామ్ ఎఫెక్ట్ వల్ల డిఫ్యూజర్లో సో అది ఇలా ఎంటర్ అయిన తర్వాత కంప్రెస్డ్ ఎయిర్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి వి షేప్డ్ నాన్ రిటర్న్ వాల్స్ ఇవన్నీ కూడా వి షేప్డ్ నాన్ రిటర్న్ వాల్స్ అంటే ఈ కంప్రెస్డ్ అయిన ఎయిర్ని లోపలికి పంపిస్తుంది నాన్ రిటర్న్ వాల్వ్ అంటే ఒక డైరెక్షన్లోనే అలౌ చేస్తుంది మళ్ళీ రిటర్న్ రెండో డైరెక్షన్లో దాన్ని అలౌ చేయదు సో లోపలికి కంప్రెస్డ్ ఎయిర్ని నాన్ రిటర్న్ వాళ్ళు ఎలా చేస్తుంది ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంది కదా ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ నుంచి ఫ్యూయల్ అనేది మనకి ఈ లోపలికి పంపిస్తారు ఓకే ఎప్పుడైతే ఈ ఫ్యూయల్ ఇక్కడ ఆల్రెడీ కంప్రెస్ అయిన ఈ ఎయిర్ రెండూ మిక్స్ అవుతాయి మిక్స్ అయ్యి ఇలా ఫార్వర్డ్గా వచ్చినప్పుడు ఇక్కడ ఇగ్నిషన్ బార్స్ ఉన్నాయి కదా సో మనం స్పార్క్ ప్లగ్ ద్వారా స్పార్క్ అనేది జనరేట్ చేస్తాము సో జనరేట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఫ్యూయల్తో కలిసిన ఈ కంప్రెస్ డైరు రెండు మూడు కలిసి ఏమవుతాయి అంటే కంబషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ స్పార్క్ ద్వారా సో ఎప్పుడైతే కంబషన్ స్టార్ట్ అయిందో అక్కడ హై టెంపరేచరు హై ప్రెషరు జనరేట్ అవుతాయి ఓకే హై వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్ కూడా వస్తాయి సో ఎప్పుడైతే ఈ గ్యాసెస్ వచ్చాయో అవి ఇలా వెళ్ళడానికి ట్రై చేస్తాయి కానీ ఇక్కడ ఆల్రెడీ నాన్ రిటర్న్ వాల్స్ ఉన్నాయి కదా సో ఈ నాన్ రిటర్న్ వాల్స్ వల్ల ఏమవుతుంది ఆ వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి ఎందుకంటే ఈ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈ ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది సో వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి క్లోజ్ అయిపోతే సో దానికి ఈ వే అనేది వెళ్ళాల్సి ఉంటుంది సో అందుకోసమే హై వెలాసిటీతో ఆ గ్యాసెస్ ఇలా ఎగ్జాస్ట్గా బయటికి వెళితే మనకి ఈ థ్రస్ట్ అనేది అప్వర్డ్ థ్రస్ట్ అనేది వస్తుంది సో మనకి జెట్ అనేది ఇలా ముందుకి కదులుతుంది ఇది దీని యొక్క వర్కింగ్ సో అదే మనం ఒకసారి డిస్క్రిప్షన్లో చదువుకుందాం ద ఇన్కమింగ్ ఏరిస్ కంప్రెస్డ్ బై ర్యామ్ ఎఫెక్ట్ సో ఇన్కమింగ్ ఏరియా ఏదైతే ఉందో అది ర్యామ్ ఎఫెక్ట్ వల్ల కంప్రెస్ అవుతుంది ఇన్ ది డిఫ్యూజర్ సెక్షన్ డిఫ్యూజర్ సెక్షన్లో ద గ్రిడ్ పాసెస్ విచ్ ఆర్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ బై వి షేప్డ్ నాన్ రెట్న వాల్స్ సో ఈ గ్రిడ్ ఏదైతే ఉందో ఈ గ్రిడ్ అంతా కూడా ఆ వి షేప్డ్ నాన్ వాల్స్తో ఇది ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంటుంది ద ఫ్యూయల్ ఈజ్ దెన్ ఇంజెక్టెడ్ ఇన్ టు ది కంబషన్ ఛాంబర్ బై ఫ్యూయల్ ఇంజెక్టర్స్ సో ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్తో ఆ ఫ్యూయల్ అనేది కంబషన్ చాంబర్లోకి పంపిస్తారు ద కంబషన్ ఈజ్ దెన్ ఇనిషియేటెడ్ బై ఏ స్పార్క్ ప్లగ్ సో అప్పుడు ఈ స్పార్క్ ప్లగ్తో కంబషన్ అనేది స్టార్ట్ చేస్తాము ఓకే సో కంబషన్ అనేది ఇక్కడ మనం ఇలా ఫ్యూయల్ ఎలా మనం పంపించిన తర్వాత స్పార్క్ ప్లగ్తో చేసిన తర్వాత అప్పుడు కంబషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కంబషన్ సో కంబషన్ వల్ల ద టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఆఫ్ కంబషన్ ప్రొడక్ట్స్ ఇంక్రీజెస్ సో దాని ప్రెజర్ అండ్ దాని యొక్క టెంపరేచర్ రెండూ కూడా ఇంక్రీజ్ అవుతాయి బికాస్ ద కంబషన్ ప్రెజర్ ఈజ్ హయ్యర్ దాన్ ది ప్రెజర్ సో ఈ కంబషన్ ప్రెజర్ ఈ ప్రెజర్ కన్నా హయ్యర్ కాబట్టి ఈ నాన్ రిటర్న్ వాల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి ద నాన్ రిటర్న్ వాల్స్ గెట్ క్లోజ్డ్ అండ్ కన్సీక్వెంట్లీ ద హాట్ గ్యాసెస్ క్లోజ్ అవుట్ ది టెయిల్ పైప్ విత్ హై వెలాసిటీ సో ఈ టైల్ పైప్ ఇటువైపు నుంచి ఈ టైల్ పైప్ వైకి హై వెలాసిటీతో వెళ్ళిపోతాయి అండ్ ఇన్ డూయింగ్ సో గివ్ ఏ ఫార్వర్డ్ థ్రస్ట్ టు ది యూనిట్ సో దానివల్ల ఏంటి ఈ యూనిట్కి ఫార్వర్డ్ థ్రస్ట్ అనేది వస్తుంది విత్ ది ఎస్కేప్ ఆఫ్ గ్యాసెస్ టు ది అట్మాస్ఫియర్ ఈ గ్యాసెస్ ఎప్పుడైతే అట్మాస్ఫియర్కి వెళ్ళిపోయియో ద స్టాటిక్ ప్రెజర్ ఇన్ ది చాంబర్ ఫాల్స్ అండ్ హై ప్రెజర్ ఎయిర్ ఇన్ ది డిఫ్యూజర్ ఫోర్సెస్ ది వాల్స్ సో ఎప్పుడైతే ఈ ప్రెజర్ అనేది తగ్గిపోయిందో నార్మల్ ప్రెజర్కి వచ్చిందో సో ఈ హై ప్రెజర్ అనేది ఎలా లోపలికి వస్తుంది సో ఈ వాల్స్ అనేవి ఓపెన్ అయ్యి మళ్ళీ దాని సైకిల్ అనేది రిపీట్ అవుతుంది ఇది పల్స్ జట్ ఇంజిన్ యొక్క వర్కింగ్ ఓకే ఇది ఒక ప్రోటో టైపు ఇది ఒక టైప్ ఆఫ్ పల్స్ జెట్ ఇంజిన్ ఓకే సో ఇక్కడ దీని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి చూద్దాం దాని యొక్క కన్స్ట్రక్షన్ అనేది సింపుల్గా ఉంటుంది సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ వెరీ ఇన్ఎస్ ఇన్ఎక్స్పెన్సివ్ యాజ్ కంపేర్డ్ టర్బోజెట్ ఇంజిన్స్ మనం టర్బోజెట్ తో కంపేర్ చేస్తే అవి దాని యొక్క కాస్ట్ అనేది చాలా చాలా తక్కువ వెల్ అడాప్టెడ్ టు పైలట్ లెస్ ఎయిర్క్రాఫ్ట్ సో ఇవి ఎలాంటి వాటికి వాడతారు అంటే పైలట్ లెస్ ఎయిర్క్రాఫ్ట్ అంటే పైలట్ లేకుండా ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో అలాంటి వాటికి ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ స్టాటిక్ థ్రస్ట్ అండ్ థ్రస్ట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ డ్రాగెట్ మచ్ లో స్పీడ్స్ సో ఇది ఈ స్టాటిక్ థ్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొడ్యూస్ చేయగలదు అండ్ లో స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ ట్రస్ట్ అనేది మెయింటైన్ చేయగలదు అండ్ లిమిటేషన్స్కి వచ్చేసరికి హై ఇంటెన్సిటీ ఆఫ్ నాయిస్ నాయిస్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది సివియర్ వైబ్రేషన్స్ సో వైబ్రేషన్స్ కూడా చాలా ఎక్కువ హై రేట్ ఆఫ్ ఫ్యూయల్ కన్జంప్షన్ అండ్ లో థర్మోడైనమిక్ ఎఫిషియన్సీ దాని యొక్క ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దాని యొక్క థర్మోడైనమిక్ ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది ఇంటర్మీడియట్ కంబషన్ సో మనం ముందు చెప్పుకున్నాం కదా దాని యొక్క కంబషన్ ఎలా ఉంటుంది ఇంటర్మీడియట్గా ఉంటుంది అదే టర్బోజెటర్ ఇంజిన్లో అయితే కంటిన్యూస్గా ఉంటుంది ద ఆపరేటింగ్ ఆల్టిట్యూడ్ ఈజ్ లిమిటెడ్ బై ఎయిర్ డెన్సిటీ కన్సిడరేషన్ సో మనం ఎయిర్ డెన్సిటీ కన్సిడర్ చేసుకుంటే ఈ జెట్ యొక్క ఇంజిన్ యొక్క ఆల్టిట్యూడ్ అంటే హైట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి సీరియస్ లిమిటేషన్ టు మెకానికల్ వాల్ అరేంజ్మెంట్ సో ఆ మెకానికల్ వాల్స్ ఎన్ఆర్విస్ ఉన్నాయి కదా సో ఆ వాల్స్ అరేంజ్మెంట్ వల్ల ఆ లిమిటేషన్స్ అనేవి ఉంటుంది సో ఇది పల్స్ జెట్ ఇంజిన్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఓకే సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను దాని యొక్క వర్కింగ్ దాని యొక్క కన్స్ట్రక్షన్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ప్రతి వీడియోకి మీరు కామెంట్లో లైక్లు ఇవ్వండి ఎక్కువ వీడియోకి ఏ కామెంట్లో లైక్లో వస్తాయో సో అలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది Thank you, thanks for watching.